రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఒకసారి గమనిస్తే, రాష్ట్రం పురోగతి వైపు పోతా ఉందా లేకపోతే రివర్స్ డైరెక్షన్లో పోతా ఉందా? రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరము చాలా ఉంది. రాష్ట్రంలో ఈరోజు హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్, రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితులు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్న పరిస్థితులు, ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు, బయటికి అడుగు పెట్టకూడదు అన్న దృక్పథంతో, ఈరోజు అణిచివేసే ధోరణితో ఈరోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది. నిజంగా చూస్తే చాలా బాధ కలిగించే విషయాలు ఇవన్నీ కూడా. ఎక్కడైనా కూడా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఒక ప్రభుత్వం 12 నెలల పాటు ఒక బడ్జెట్ ప్రవేశపెడుతుంది, ఆ బడ్జెట్ కూడా 12 నెలల కాలంలో ఏకంగా 7 నెలలు రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అద్వానమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని అంటే, 12 నెలల కాలానికి ప్రవేశపెట్టే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సింది పోయి ఆ 12 నెలల కాలానికి సంబంధించిన కాల వ్యవధిలో ఏకంగా 7 నెలలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టే అద్వానమైన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది అని అంటే, రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు అని అంటే, ఎంతటి దారుణమైన పాలన సాగుతూ ఉంది అని చెప్పడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. నిజంగా రెగ్యులర్ బడ్జెట్ అంటూ తాను ప్రవేశపెడితే, ఆ రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టేసరికే తాను ఎన్నికల వేళ మోసపూరిత హామీలు ఏదైతే తాను ఇచ్చాడో ఆ హామీలకు సంబంధించిన కేటాయింపులన్నీ కూడా ఆ రెగ్యులర్ బడ్జెట్లో చూపించాలి. ఆ రెగ్యులర్ బడ్జెట్లో తాను సూపర్ 6 అంటూ, సూపర్ 10 అంటూ తాను చేసిన ఆ మోసపూరిత హామీలకు సంబంధించిన కేటాయింపులు బడ్జెట్లో కనపడకపోతే ప్రజలు రోడ్డు మీదకి వస్తారని, ప్రజలు గలం విప్పుతారని అని చెప్పి ఏకంగా ఆ పరిస్థితి రాకూడదు అని తాను రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే ఆ రెగ్యులర్ బడ్జెట్లో వాల్యూమ్ 6, వాల్యూమ్ 5 విచ్ టాక్స్ అబౌట్ రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన గ్యారంటీ డెట్ ఎంత, ఇటువంటి అంశాలు కూడా ఆటోమేటిక్లీ మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మెన్షన్ చేస్తే తాను అబద్ధాలు చెప్తా ఉండేటివన్నీ కూడా ప్రజలకు తెలిసిపోతుంది అని, అది కూడా చేయలేని అని కూడా ఇంకొక కారణంతో ఏకంగా బడ్జెట్, రెగ్యులర్ బడ్జెటే పెట్టుకోకుండా చంద్రబాబు నాయుడు గారు దాటవేస్తూ ఉన్నదొరని. నిజంగా ఎవరైనా కూడా రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే పథకాలకు సంబంధించి, మేనిఫెస్టోకు సంబంధించి ఆయన ఇచ్చిన హామీలు ఏమిటి, ఆ హామీల మేరకు ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటారు, ఆ పథకాలన్నీ అందులో ఉన్నాయా, ఆ పథకాల డబ్బులు మాకు వస్తాయి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అవన్నీ కూడా మోసపూరిత హామీలని ప్రజలకు తెలిసిపోతాయి అని రెగ్యులర్ బడ్జెట్ కూడా కనీసం పెట్టకుండా దాటవేస్తూ ఉన్న ధోరణి.
ప్రజలెవరూ రోడ్ల మీదకి రాకూడదు అని భయానక వాతావరణం ఫియర్ సైకాసిస్ క్రియేట్ చేస్తూ రాష్ట్రాన్ని ఏకంగా హత్యాచారాలు, హత్యలు, కొట్టడాలు, ఆస్తుల ధ్వంసాలు వీటి అన్నిటితో భయానక వాతావరణం క్రియేట్ చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఒకటి, ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎంత దారుణంగా ఉన్నాయి అని చెప్పి ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది.